ఓకే గురువు గారు, నాకు ఇంకొకటి డౌట్ వచ్చింది ఏంటి అంటే, మీరు నాకు చెప్పారు ఇప్పుడు ఈ నాలుగు పూజల గురించి చెప్పారు కాబట్టి చేతబడి, నిజంగా ఈ రోజుల్లో ఎవరైనా అడిగితే పలాను వాళ్ళకి చేతబడి చేశారనండి, పలాను వాళ్ళకి చేతబడి చేయడం వల్ల చనిపోరు అనేసి అని చెప్తే చాలా మంది చెప్పే సమాధానం ఏమిటి అంటే, ఏంటంటే ఈ రోజుల్లో కూడా చేతబడి అనేవి నమ్ముతున్నారా, సో ఈ రోజుల్లో కూడా చేతబడి అనేది ఉందా అనేసి ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ నాకు తెలిసింది ఏంటి అని చెప్పి, మయోగ్ అని చెప్పేసి అస్సంలో ఒక గ్రామం ఉంది, ఒక గ్రామము, ఆ గ్రామం మొత్తం చేతబడి చేస్తారంట. మరి ఇది ఎంత వరకు వాస్తవం అంటారు, అసలు ఏంటి ఆ మయోగ్ అనే గ్రామం యొక్క రహస్యాలు ఏంటి చెప్తాను. అది ఒక అద్భుతమైనటువంటి ఊరు. అది మన గౌహతి అమ్మవారు ఉంది కదా, ఈ అమ్మవారి గుడికి, కామాఖ్య అమ్మవారి గుడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓకే, అంటే ఈ అమ్మవారి ఆలయానికి 40 కిలోమీటర్ల, గౌహతి సిటీకి 40 కిలోమీటర్ల దూరంలో మయోంగ్ అని ఒక విలేజ్ ఉంది, ఒక గ్రామము. అది మోరిగోన్ డిస్ట్రిక్ట్ అస్సాంలో. ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి గుళ్ళో ఒక కుటీర పరిశ్రమలాగా ప్రతి ఒక్కడు చేతబళ్ళు చేయడం, చేతబళ్ళు విప్పడం, చేతబళ్ళు విత్డ్రా చేయడం, చేతబళ్ళు చేయడం, ఇదే ప్రొఫెషన్. వస్తే చేతబడి లీగల్ బిజినెస్ అది. అక్కడ వాళ్ళకేంటి కావండి, మాకు చేతబళ్ళు, మాకు శత్రువులు ఉన్నారు, చేతబళ్ళు చేసి పెట్టాలంటే ఎస్ ఒక 4 లాక్స్ 3 వీళ్ళకంటే బెస్ట్, యోని పూజలు వాళ్ళకంటే ఇది బెస్ట్. వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులు తీసుకుంటారు, ఓకే గో అంటారు, వాళ్ళకేం రాదు. ఓకే, అశాస్త్రీయమైన పద్ధతులు అంటారు వీటిని, అశాస్త్రీయమైన పద్ధతులు, అవైదికమైన పద్ధతులు. అంటే వేదం చెప్పేదానికి రివర్స్ పద్ధతుల్ని అవైదికం అంటారు, అశాస్త్రీయం అంటే సైన్స్ చెప్పేదానికి, సైన్స్ అంటే మంత్రశాస్త్రం చెప్పేదానికి. ఇంత పిల్లగాడు కూడా మంత్రగాళ్లే వాళ్ళంతా, అంటే వాళ్ళకి అదరగా వేరే జాబ్స్ బిజినెస్ రావు. వాళ్ళు వంశ పారంపర్యం, పురోహితుడు ఉన్నాడు, పూజారి, వాళ్ళ తాత పూజారి అయితే కొడుకు వస్తుంది ఆ గుడి దేవాలయం వాట, వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మనవాళ్ళకి వస్తాయి వాట, పంచుకుంటారు దేవాలయాలను. అలా వాళ్ళు ఒక మెకానిక్ ఉంటాడు, స్కూటర్ మెకానిక్, వాళ్ళ కొడుకు నేర్పిస్తాడు. ఇలా చేతబళ్ళ బిజినెస్ ఇది. ఈ చేతబళ్ళ బిజినెస్ లో తాత కొడుకు నేర్పుతాడు, కొడుకు మనవడికి నేర్పుతాడు. ఇది మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ కాబట్టి ఈ బిజినెస్ అనేది సాఫ్ట్వేర్ జాబులు చేయరాళ్ళు, డాక్టర్లు ఎవరు, ఏ ప్రొఫెషన్ మాకు వద్దంటారు. అండ్ పెర్ఫెక్ట్ గా వాళ్ళ ఒప్పుకున్నటువంటి పనిని మాత్రం పెర్ఫెక్ట్ గా చేస్తారు. ఇక ఈ చేతబళ్ళు చేయడమే కాదు, చేతబళ్ళు విప్పుతారు కూడా. అంటే నెగటివ్ వైబ్రేషన్స్ ని, నెగటివ్ ఎనర్జీస్ ని, నెగటివ్ వైబ్స్ ని కూడా తీసేస్తారు. అంత పేరు వచ్చేసింది ఆ ఊరికి. ఆ ఊరు ఊరే అసలు, ఆ ఊర్లో నడవాలంటే హడల, ప్రతి ఒక్కడికి వెళ్ళాలంటే ఎవడేం చేతబడి చేసేస్తాడు. నిజంగా మీరు చెప్తుంటే నాకే భయం వేస్తుంది, ఎందుకంటే ఊరంతా చేతబడి చేసే వాళ్ళే ఉన్నారంటే నిజంగా ఆ ఊర్లో అడుగు పెట్టాలి అన్నా గానీ ఫస్ట్ ఏం జరిగింది అన్న భయం ఒకటి మనకు. నాకు నాకు తెలిసినటువంటి సంఘటన, నేను చిన్నప్పుడు జరిగిన సంఘటన చెప్తాను. అక్కడ అక్కడ మయంలో అక్కడ మేము గౌహతి వెళ్తూ ఉంటాం కదా అమ్మవారు గొళ్ళకి, అక్కడికి ప్రతి సంవత్సరం నేను వెళ్తాను. అక్కడ ఒక కౌంట్ ఆయన ఉండేవాడు, వాళ్ళు హిందీ కౌంట్లు అనమాట. ఒక చేతబడికి ఒప్పుకున్నాడు కాంట్రాక్ట్, అప్పుడు ఎంత రేటు 6,000. వాడు ఏం చేశాడు, వాడి ఇంటికి మమ్మల్ని తీసుకెళ్లాడు. వాడు ఎవరితోనో మాట్లాడుకుంటున్నాడు అనమాట చేతబడి బిజినెస్. మామూలుగా మేము మా గురువు గారు వాళ్ళతో పాటు మేము మామూలుగా చూడడానికి అని వెళ్తే కూర్చున్నాను నేను. ఒక ఏం చేశాడు, ఒక పెట్టికి బెల్లం నైవేద్యం పెట్టాడు అమ్మవారికి, పెట్టి దాన్ని అది చూశాను నేను. తర్వాత అక్కడి నుంచి వచ్చేటప్పుడు దారిలో ఒక మందు తాగే షాపు, అంటే బెల్ట్ షాప్ లాగా, వైన్ ఏదో తీసుకున్నాడు, క్వార్టర్ మందు వేసుకున్నాడు, ఏదో ఇస్తే డబ్బులు, ఒక 2 రూపాయల బిళ్ళ వాడికి చేంజ్ ఇచ్చారు. ఆ 2 రూపాయల బిళ్ళ వైపు నేను ఇలా చూశాను. ఇక్కడికి వచ్చాడు, ఈ చేతబడి కాంట్రాక్ట్ ఒప్పుకున్నాను ఒకడితో, వాడు నాకు డబ్బులు ఇవ్వరు 6,000 అని చెప్పేసి వెళ్తే, వాళ్ళేమనుకున్నారు, మేము విత్డ్రా అయిపోయామండి, మాకు వద్దుప్పుడు శత్రుపేడు మాకెందుకు అని చెప్పేసి విత్డ్రా అయిపోయేసరికి వీడేం చేస్తున్నాడు, వాళ్ళకు వంగి ఇలా మట్టి తీస్తున్నాడు. అమ్మో వీళ్ళు మట్టి తీస్తున్నాడేమో, చేతబడి చేస్తాడేమో వీడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చూస్తున్నాను కదా చేతబడి చేయడం, అయ్యను మట్టిని తీస్తారు వాళ్ళు రోడ్డు మీద, నలుగురు నడిచే రోడ్డు మీద మట్టి, జుట్టు మనం వాడే జుట్టు, తర్వాత అందుకే ఎక్కడ పడితే అక్కడ జుట్టు పడేయకూడదు, అలాగే గోల్డ్, ఆ తర్వాత మనం వాడే వస్త్రాలు, చీరలు కానీ, బట్టలు కానీ, జవరుబాలు కానీ, ఇవన్నీ పెట్టి ఏదో ఒకటి పెట్టి మన ఫోటోలు, ఇవి ఆధార్ కార్డులు వచ్చినాయి కదా ప్రింట్లు తీసేసుకుని చేస్తారు అలా అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, వాడు ఇలా వంగుంటే అమ్మ మట్టి తీస్తున్నాడేమో అనుకున్నా, ఇలా అని ఇలా 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 అని ఇలా అన్నాడు. అనగానే పటికి బెల్లం మొక్క వచ్చేసింది. ఏంటి వీడు ఎలా క్రియేట్ చేశాడు పటికి బెల్లం మొక్క అని అనుకున్నాను. అక్కడ ఓహో వాడి ఇంట్లో పీఠంలో వాడు పటికి బెల్లం మొక్క పెట్టాడు కదా, అది ఇక్కడ తీసాడు అనమాట అని చూశాను నేను.
తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇలా ఇలా తినండి, మీరు బాగుందంటే తింటుంటే అది నోనకి వెళ్ళిన తర్వాత ఏమైపోద్దో రాయి అయిపోద్దాం అని వీళ్ళు భయపడి చూస్తారు. అంతే, తర్వాత మళ్ళీ ఇలా తీసి మిక్స్ చేసి పట్టుకు వెళ్ళి మళ్ళీ ఇలాగని ఇలా అన్నాడు, 2 రూపాయలు బిల్ వచ్చింది, 2 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది అని. అప్పుడు నాకు మా గురువు గారు మాయావిచ్ఛిన్న మంత్రం ఉంటుంది, జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాదా కృష్యమోహాయ మహామాయా ప్రయచ్చతి దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతోః స్వస్తైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఏ మాయాం విచ్ఛిన్నం కురుకురు మహాకాళీ దుర్గే శాంభవి అన్నాను. అనగానే వాడు పీఠంలో పెట్టిన పటికీ బిళ్ళ నాకు కనబడింది, వాడు 2 రూపాయల బిళ్ళ, వాడు బారోడు ఇచ్చినటువంటి 2 రూపాయల బిళ్ళ నాకు కనబడింది. అంటే అరే పిచ్చోడా, అవి అక్కడది ఇక్కడికి వచ్చింది, వీడు 2 రూపాయలు జేబులోకి ఇది బయటకు తీసాడు. అది కూడా ఒక ఆర్టే కదా, మరి జేబులో ఉన్నది చెయ్యి పెట్టి తీయకుండా బయటకు రప్పించాడు అంతే కదా. అలాగే నువ్వు గమనిస్తే మన పుట్టపర్తి సాయిబాబా గారు నోట్లో నుంచి శివలింగం తీసేవారు, ఇలా విభూతి సృష్టించేవారు. అలాగే ఈ బాలసాయిబాబా కర్నూలు విభూతి సృష్టించి ఇవన్నీ తీసేవారు. వీళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళ దగ్గర అసిస్టెంట్స్ ఉంటారు, కొన్ని ఆత్మలు ఉంటాయి, అవి ఆ ఆత్మలు లాక్కొస్తాయి అన్నమాట. అంటే వాళ్ళ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు ఈ ఆత్మల్ని. ఇప్పుడు స్వీట్ షాప్లో నీకు కోవా ఏదైనా తినాలని ఉందనుకో, నువ్వు తెమ్మంటే అది తెచ్చిస్తారు వాళ్ళు. ఎలా అంటారు, కోవా వస్తుంది అంటే ఆ చనిపోయిన ఆత్మలో, లేకపోతే వీళ్ళు పూజ చేసేటటువంటి ప్రేతాత్మలో, దుష్టశక్తులో, ఏదైనా పేరు పెట్టు, యక్షిణి అను, గంధర్వుడను, కిన్నరుడను, కింపురుషుడను, లేదా ఆత్మను, ప్రేతాత్మను, నీచ శక్తులు అంటారు వీటిని. మనం భగవంతుడు పరమాత్మ పరమ పురుషుడు అంటాం, గొప్ప శక్తులు పార్వతి ఇవన్నీ కూడా, ఇవన్నీ నీచ శక్తులు అంటారు, క్షుద్ర శక్తులు అంటారు అందుకే వాటిని. వాటిని ఆ యొక్క క్షుద్ర అది తెచ్చిస్తుంది. దానికి కాంట్రాక్ట్ వీళ్ళకి వాళ్ళకి కాంట్రాక్ట్ ఏంటంటే, నువ్వు నేను చెప్పిందల్లా చేశాను కాబట్టి నువ్వు ఒక 100 ఇయర్సో 400 ఇయర్సో నువ్వు నాకు అసిస్టెంట్ కింద, బందీ కింద, బానిస కింద బతకాలి అంటారు. అంటే ఇటువంటి వాళ్ళందరూ కూడా, ఈ చేసే వాళ్ళంతా కూడా ఒక 400 ఇయర్సో 100 ఇయర్సో 1000 ఇయర్సో ఆ నేచ శక్తులకి బానిసలు, అంటే ఆ పిశాచులకి వీళ్ళు బానిసలు. అందుకనే పెద్దవాళ్ళు ఇలాంటి పూజలు చేయొద్దంటారు.